హై వ్యూవర్స్, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఓ మనిషి సవైక్యం చెందటాన్ని ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరు? రామోజీరావు గారు. ఈవెన్ మార్నింగ్ ఆ న్యూస్ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఓకే వర్క్ ఇంకా స్టార్ట్ చేయాల్సిందే, ఎంతసేపని బాధలో ఉంటారు. ఆ బాధ కూడా ఎలా అంటే, వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈనాడు సంస్థతో పనిచేసినటువంటి వాడిగా నాకు ఈనాడు అనే సంస్థ, ఈనాడు అనే పేపరు, రామోజీ ఫిలిం సిటీ అనేటువంటి ఒక పెద్ద ఫిలిం సిటీ, వీటి గురించి తెలిసినటువంటి ఏ తెలుగు వాడైనా సరే, అరే మన దైనందిన జీవితంలో ఒక పార్ట్ కదా ఈనాడు అంటే, దాని హెడ్ రామోజీరావు అంటే మన ఇంట్లో ఉండే పెద్ద ఆయన కదా అన్న ఫీలింగ్ అండి. నేను ఈటీవీ ప్రతిధ్వనికి మోడరేటర్గా చేశాను. జయప్రకాష్ నారాయణ గారు, పరకల ప్రభాకర్ గారు ఫుల్ టైం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో ఫుల్ టైం చేసింది మరలా నేనే 2018 నుంచి 2020 వరకు చేస్తున్నాను, అరౌండ్ 2.5 ఇయర్స్. అక్కడికి వచ్చే వాళ్ళు చెప్తారండి రామోజీరావు గారి గురించి, ఎందుకంటే ఆయన ఫిలిం సిటీలో ఒక రకంగా శత్రు దుర్భేజమైనటువంటి ఒక పెద్ద గొప్ప ప్యాలెస్ ఉంటుంది, అందులో ఉంటారు ఆయన. మన మోదీ అయినా అమిత్ షా అయినా, అంటే ప్రధానమంత్రి అయినా హోంమంత్రులు అయినా ముఖ్యమంత్రులు అయినా వెళ్ళి ఆయన కలుస్తూ ఉంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయన స్థాయి ఏంటి అండ్ ఆయనకు గొప్పతనం ఏంటి అని. సో నా ప్రతిధ్వనికి వచ్చి చెప్తూ ఉంటారన్నమాట, ఏమనంటే రామోజీరావు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన తిరిగి మనకి రిప్లై ఇచ్చే విధానం చూస్తూ ఉంటే ఇంత చిన్న విషయం కూడా ఆయన గుర్తుంచుకుంటారా, అండ్ మనం చెప్పేదానిలో ఇంత చిన్న మాట కూడా దాన్ని సరిచేయగలరా, అండ్ అది గుర్తించడం గొప్పతనం తెలిసి మనల్ని అప్రిషియేట్ చేయగలరా అన్న ఫీలింగ్ వచ్చిందండి అని చాలామంది చెప్పున్నారండి. అందుకే ఈరోజు ఒక సెలబ్రిటీ అనేటువంటి వాళ్ళు, సెలబ్రిటీ అంటే ఎవరండి, అందరికీ తెలిసినటువంటి వాళ్ళు, చూడగానే అదే పలానంటారు మనం గుర్తించగలిగిన వాళ్ళు. ఓకే, ఇలా ఈ సెలబ్రిటీలలో సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు, పొలిటీషియన్స్, క్రికెటర్స్, యాడ్లు చేసేవాళ్ళు, ఇలా చాలామంది కదా, ఇలా అంతా కూడా ఈరోజు బాధపడుతున్నారండి రామోజీ గారి గురించి. ఎందుకు? ఎందుకంటే స్టార్టింగ్ చెప్పానే, ప్రతి ఒక్కరి జీవితంలో ఇంట్లో ఉండే ఒక పెద్ద మనిషి ఉంటారే, అలా ఈయన ఉన్నారండి రామోజీ గారు. 1936లో గుడివాడ దగ్గర పెదపారుపడి అని చెప్పేసి చిన్న గ్రామం, ఇద్దరు అక్కలు, ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఈయన పుట్టినాడు. పేరు వచ్చేసి వాళ్ళ తాతగారి పేరు రామయ్య అంటే అది పెడితే, స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి చూడండి బాలజ్ఞానే అనొచ్చు, తన పేరుని రామోజీ అని చెప్పేసి చెప్తే రామోజీరావు అని చెప్పేసి పెట్టినారు. ఇక ఆ తర్వాత విద్యాభ్యాసం అన్నీ చక్కగా సాగే, గుడివాడలో డిగ్రీ అయిపోయింది. దెన్ ఆయనకి అరౌండ్ ఒక 23-24 ఇయర్స్ వచ్చేసరికి 1961లో రామాదేవి గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ రామాదేవి గారి విషయం చెప్పాలి మీకు. ఆమె పెట్టిన పేరు రమణమ్మ, ఆమె సైతం స్కూల్లో తన పేరుని రామాదేవిగా మార్పించుకున్నారు. చూడండి కోయిన్సిడెన్స్ అంటారు ఇదే, రామోజీరావు గారు తన పేరుని తానే పెట్టుకున్నాడు, ఇక్కడ ఈమె తన పేరుని తామే పెట్టుకుంది రామాదేవికి. 1961లో మ్యారేజ్, 19 పెళ్ళిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. 1962లో ఆయన పెద్ద అబ్బాయి కిరణ్ గారు పుట్టారు. ఇక ఆ తర్వాత వ్యాపార మెలకులు అవన్నీ తెలుసుకున్నారు, ఉద్యోగం చేశారు, ఇదంతా ఓకే, సొంతంగా ఎదగాలి అనుకున్నారు. అలా వచ్చిన తర్వాత పెట్టిందే మార్గదర్శి, మార్గదర్శి చిట్ ఫండ్. ఆ మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన తర్వాత అప్పటి వరకు చిట్టి లేటువంటి, డబ్బులు దాచుకునేటువంటి, ఊళ్ళలో ఉండే ఆడవాళ్ళు ఇద్దరిని ఉండే, దాన్ని మొత్తం తిరగరాసేస్తాడు. ఏ రకంగా? నమ్మకం. మార్గదర్శి తోడుంటే ఇక ఏదైనా సరే చేసేయచ్చు అన్నట్టు. గతంలో మీరు బాగా గుర్తించుకోండి, నేను మార్గదర్శిలో చేరా, నేను మోపెట్టి కొనుక్కున్నాను, నేను మార్గదర్శిలో చేరా, ఒక ఇల్లు కొనుక్కున్నాను. ఇప్పటికీ మార్గదర్శి 60 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాలలో దాదాపు 60 లక్షలకు పైగా కస్టమర్లకి ద బెస్ట్ అనేది వాళ్ళు ఇచ్చున్నారు. ఇప్పటికీ మార్గదర్శికి వచ్చేసి 3 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు 4 రాష్ట్రాల్లో. ఈ మార్గదర్శి మీద బుర్ర తల్లడానికి జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి తెగ ట్రై చేశారు, బట్ అవల. సరే పాయింట్కి వస్తున్నాం, మార్గదర్శి. ఆ తర్వాత అన్నదాత, అన్నదాతని పెట్టి రైతులకు సంబంధించి వ్యవసాయంలో మెలకువలు నేర్పుతూ వాళ్ళు గొప్పగా అభివృద్ధి చెందడానికి, వ్యవసాయంలో లాభాలు పొందడానికి మెలకువలు ఇస్తూ ద బెస్ట్ వేలా.
ఆ తర్వాత 1974లో ఈనాడు పత్రిక ఎక్కడ వైజాగ్లో స్టార్ట్ అయ్యింది. అది ఎంతగా అంటే అప్పటివరకు పత్రిక అంటే మనం షాప్లో కొనుక్కోవాలి, లేదా సిటీలో తెచ్చుకోవాలి. ఊరలో వచ్చేసి ఎప్పుడుకో వచ్చింది, మధ్యాహ్నంకో సాయంత్రానికో. అది మార్మల్ పల్లెటూరులో రేపు మార్నింగ్, ఈరోజు పేపర్ రేపు మార్నింగ్ వచ్చింది అలా. బట్ ఈయన ఏం చేశారు, ఎక్కడికక్కడ పబ్లిషింగ్ హౌసులు పెట్టేసి, ప్రింటర్స్ పెట్టేసి, అక్కడ ఉన్నటువంటి ఈ ఏజెన్సీలు ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడుకొని ఇంటింటికి వెళ్ళి పేపర్ ఇచ్చేలాగా ఓ రకంగా. అది సరికొత్త విప్లవం అన్నమాట. రామోజీరావు గారి గురించి ఎందుకు గొప్పగా అన్నాడు స్టార్టింగ్, ఆయన ఏ వ్యాపారం చేసినా, ఏ అడుగు వేసినా ప్రతి దానిలో కూడా ఎంతోమందికి ఒక గురువులా కనిపించినాడు, ఓ రకంగా ఒక ఐకాన్లా మారాడు. దెన్ ఇక ఆ తర్వాత పత్రిక వచ్చేసి లోకల్ న్యూస్లు, నేషనల్, ఇంటర్నేషనల్, అండ్ అంతకుముందు పత్రిక భాష అంటే ఇలా ఉండేది అనుకుంటే దాన్ని కూడా సామాన్యకు చెరువు చేసేసి ఈనాడు పెట్టిన తర్వాత రాజకీయంగా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చేలాగా చేస్తున్నాడు ఈ మనిషి. వాస్తవానికి ఈయన కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. చంద్రరాజేశ్వరరావు అండ్ సుందరయ్య, పుసరావు సుందర అంటే బాగా ఇష్టమైన, ఈవెన్ నేను కమ్యూనిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాను. ఇక పెళ్ళైన తర్వాత భార్య, పిల్లలు, వ్యాపారం ఇవన్నీ అనుకున్న మూమెంట్లో కూడా ఆయన విలువలను ఫాలో అయ్యాడు. కమ్యూనిజం విలువలు ఏంటి, సంపాదించు అందరూ పంచిపెట్టు అన్నట్టు. ఆయన సంపాదించుకుంటూ ఉన్న ఆయన సంస్థల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంటేమో జీతం వచ్చేలాగా, ఒకవేళ ఫస్ట్ తారీఖు వచ్చేసి సెలవరా అంటే 31 జీతం వచ్చేలాగా ఇలా చేసేవారు ఆయన. ఆయన సంస్థల్లో పనిచేస్తుంటే ఆడవారు ఎంత సెక్యూరిటీగా ఫీల్ అవుతారంటే సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ అండి ఆడవారికి. సో ఈనాడు సంస్థలు. ఇక ఆ తర్వాత వచ్చేసి ప్రియా ఫుడ్స్, ఈ ప్రియా పచ్చళ్ళు, తర్వాత స్నాక్స్ లైక్ ఇవన్నీ కూడా జాతి అంతర్జాతి స్థాయిలో మంచి వ్యాపారం. తర్వాత డాల్ఫిన్ హోటల్స్, ఆతిథ్యం హాస్పిటాలిటీ వేలో డాల్ఫిన్ హోటల్స్. తర్వాత కలాంజలి, బ్రిషా వస్త్రాలకు సంబంధించి, గతంలో సినీ మ్యాగజైన్ అంటే సితారా వీళ్ళదే. తర్వాత నవలలు అన్నా, సీరియల్స్ అన్నా లైక్ ఈవేళ ఉంటే విపుల వీళ్ళదే. మయూరి డిస్ట్రిబ్యూటర్స్, సినిమాలకు సంబంధించి కొని డిస్ట్రిబ్యూట్ చేయటం వీళ్ళే. ఉషాకిరణ్ మూవీస్, ప్రతిఘటన, మయూరి ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే రియల్ స్టోరీస్ని తీసుకుని సినిమాగా తీసి అందరికీ శభాష్ అనిపించుకున్నాడు. అరౌండ్ 87 సినిమాలో ఏమో వీళ్ళు నిర్మించున్నారు. ఇక ద బెస్ట్ అంటే ఇక రామోజీ ఫిలిం సిటీ. రామోజీ ఫిలిం సిటీ అన్నది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిందండి. కారణం, వేల ఎకరాలు. వన్స్ ఒక సినిమా స్టార్టింగ్ ఈరోజు క్లాప్ కొట్టారంటే ఎండింగ్ గుమ్మడికాయ కొట్టి అండ్ సినిమా రిలీజ్ చేసే వరకు ప్రతిదీ కూడా అక్కడ ఉందన్నమాట యూనిట్. అండ్ లొకేషన్స్ అద్భుతం అన్నమాట. ఇక 1995 అప్పటికు టీవీ అంటే మన తెలుగులకి డీడీ, దెన్ రామజీరావు గారు ఈటీవీ పెట్టున్నారు, ఈటీవీ మీ టీవీ అంటూ. ఈనాడు టీవీలు, ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో మనం తీసుకుంటూ ఉన్నట్టయితే ఈటీవీ విన్ యాప్, ఓటీటీ ప్లాట్ఫామ్, అంతకుముందు ఈటీవీ భారత్ డిజిటల్ ఛానల్స్ అన్నట్టు. ఈటీవీ భారత్కి ముందు చూసుకుంటున్నప్పుడు ఈనాడులో వచ్చేసి ఈటీవీ ప్లస్, ఈనాడు అభిరుచి, ఈనాడు లైఫ్ అండ్ తర్వాత డివిజన్ ఛానల్ కూడా ఒకటి ఉండే. ఇలా చెప్పుకుంటూ పోతే అంతకుముందు కూడా 13 భాషల్లో ఈనాడు భారత్కి సంబంధించి వార్తా ప్రసారాలు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఈయన ఒక తెలుగువాడిగా పుట్టినది మనంత గర్వపడాలి. రేపు ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అంచక్రియలు చేస్తున్నారంటే ఓ రకంగా ప్రభుత్వం ద బెస్ట్ వేలో అడుగు వేసినట్టే లెక్క. ఎందుకంటే ఒక తెలుగువాడికి, ఒక మీడియా దిగ్గజానికి ఈ మాత్రం కూడా మనం గౌరవించకపోతే ఎట్లా అన్నట్టు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ అంటే అసలు నచ్చదు రామోజీరావుకి, ఆయనకు అంచక్రియలు ఏంటి ప్రభుత్వ లాంఛనాలు తను ఏం తెలుసు వాళ్ళకి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ద బెస్ట్ వేలో కవరేజ్ ఇచ్చింది వీళ్ళే. అందుకే కదా ఒకనాడు కేసీఆర్ వచ్చేసి లక్ష నాగలతో దున్యాస్తం పలానా అంటే రామోజీ ఫిలిం సిటీ అన్న వలస అధికారానికి వచ్చాక దాన్ని టచ్ కూడా చేయలే. అండ్ మోర్ అని చాలా జెన్యున్గా ఉంటారు. ఎన్నో చారిటీ యాక్టివిటీస్ అండి మన భారతదేశంలో. చారిటీ యాక్టివిటీస్ పరంగా అనుకున్నప్పుడు ముందుండే మేనేజ్మెంట్ అన్నప్పుడు రామోజీ, ఐ మీన్ రామోజీ గ్రూప్ వాళ్ళే ఉంటూ ఉంటారు. ఒక దివసీ ముప్పినప్పుడు ఇల్లు కట్టించిన, తర్వాత చెన్నై సునామీ అప్పుడు కానీ, కేరళ మన ఒడిశాలో తుఫాన్లప్పుడు కానీ, అండ్ మన భారతదేశంలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్కి ఫండ్స్ ఇచ్చే వాళ్ళు చూసుకుంటే టాప్లు ఈయనే ఉంటారు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, పిఎం రిలీఫ్ ఫండ్ కానీ లైక్ ఇలా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువ అయ్యిందండి. ఆ మహానుభావుడు ఈరోజు శివైక్యం చెందారు ఎర్లీ మార్నింగ్. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో మొన్న 5వ తారీఖున ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు, స్టంట్ వేశారు. బట్ ఆ తర్వాత ఐసీయూలో ఉంచినారు కానీ మార్నింగ్ కొంచెం హెల్త్ బాగా ఇబ్బంది పడి చనిపోవటం జరిగింది. బట్ ఈయన
లైఫ్లో హెల్త్ ఇష్యూస్ పరంగా ఇబ్బంది పడుతున్న మూమెంట్లో జస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఆర్ 1-2 ఇయర్స్ బ్యాక్వర్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసు వచ్చి ఆయన ఇబ్బంది పెట్టిన విధానం, జగన్మోహన్ రెడ్డి ఈయన మీద కమ్మవాడు అంటూ రకరకాలుగా ముద్రేసిన విధానం, ఇవన్నీ చూసి చిరాకు వచ్చేసింది జనాలకు కూడా. జగన్ రెడ్డి ఈరోజు అంత ఉదాహరణ కొడిపోయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా రామజీల గారిని ఇబ్బంది పెడతాను అండ్ పద్ధతిగా ఉండే ఈ మార్గదర్శి ఈనాడు వీటి మీద లేనిపోయిన విధంగా ఆయన గబ్బు చేద్దామని చెప్పి చూడటమే. అందుకే నేను ఎవరి మీద అయితే పోరాటం చేస్తున్నానో ఎవరు తప్పనైతే ఎత్తి చూపుతున్నానో మరలా వారిని పొగుడుతూ వచ్చే యాడ్లు నాకు వద్దని యాడ్లు కూడా తీసుకోలేదు రామోజీరావు గారు. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి, నేను మరలా చెప్తాను చూడండి, రామోజీరావు గారు నిజమైనటువంటి భారతరత్నకి అర్హులు అన్నమాట. ఖచ్చితంగా మన తెలుగు వారిలో భారతరత్న అందుకోవాల్సిన వారిలో ఈయన ముందుంటారు నాకైతే అనిపిస్తుంది. మరణించున్నారు బట్ మరణించిన తర్వాత భారతరత్న ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇంక ఇస్తారని అయితే కోరుకుంటూ ఉన్నా. ఇంకా చాలా చెప్పాలని ఉంది బట్ ఇప్పటికే 10 నిమిషాలు దాటిస్తుంది కాబట్టి రామోజీ గారు ఆత్మకి శాంతి చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.